ఒకసారి జీవీ రెడ్డితో మాట్లాడదాం. జీవీ రెడ్డి గారు, సో చంద్రబాబు నాయుడు గారికి స్వల్ప అస్వస్థత ఇప్పుడే అప్డేట్ వచ్చింది, డిహైడ్రేషన్ గురయ్యారని వైద్య అధికారి కూడా ఫిర్యాదు చేశారు, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. సో ఈరోజు జరిగిన డెవలప్మెంట్స్ రెండు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తాను లండన్లో ఉన్నప్పుడు జరిగింది, తనకేం కక్ష సాధింపు లేదు అని తనకు తెలియదు అన్నట్టుగా చెప్పారు. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈటీ ఐడీలు కేసు పెట్టాయి, విషయమంతా బీజేపీ మీద నెట్టేశారు. బీజేపీ నేతలందరూ కూడా టీడీపీలో నాయకులే ఒకప్పుడు అని అంటున్నారు. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. మరి ముఖ్యమంత్రి గారు అమాయకుడా, చేతగాని వ్యక్తి అర్థం కావట్లేదు, లేదా ఎట్లయితే నాకు మీడియా లేదు, టీడీపీ వాళ్ళకి మీడియా ఉందని రోజు అబద్ధాలు చెప్తుంటారు కదా, అంటే మాట్లాడాల్సిన అవసరం తను మాట్లాడిన తర్వాత. ఈరోజు నాకు మీడియా లేదు, వాళ్ళ మాదిరి ఏబిఎన్ లేదు, వాళ్ళ మాదిరి టీవీ ఫైవ్ లేదు అన్నట్టుగా ఆయనకు అన్ని మీడియా ఛానల్స్ పెట్టుకుని రోజు ఎట్ట అబద్ధాలు చెప్తుండో ఈ విషయంలో అనుకోవాలి. ఎందుకంటే చేతగాంతనమా లేకపోతే అమాయకత్వం అనుకోవడానికి, ఒకటి ఈడీ వాళ్ళు పెట్టిన కేసులు అది డిజైన్ టెక్కు సంబంధించి, డిజైన్ టెక్లో వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్లో జిఎస్టీకి సంబంధించి ఏదో జరిగితే పూణే జిఎస్టీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు కంప్లైంట్ ఈడీకి ఇచ్చుకుంటే పెట్టుకున్నారు. అది మనకు సంబంధం ఏంటి? ఈరోజు నేను 100 మందికి పేమెంట్ చేస్తాను, నా దగ్గర ఒక వర్క్ చేసే వాళ్ళకి, వాళ్ళు ఆ 100 మంది చేసేప్పుడు ఇంకొకళ్ళకి వేరే వాళ్ళ దగ్గర ఏదో వస్తువులు కొనుక్కుంటారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జిఎస్టీ ట్రాన్సాక్షన్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య గొడవకి జిఎస్టీ వాళ్ళు కేసు పెట్టి ఈడీ వాళ్ళు కేసు పెట్టుకుంటే నాకేంటి సంబంధం మూర్తి గారు? ఈ మాత్రం చిన్నది ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఎట్లా ఇది జిఎస్టీ వాళ్ళు ముందే పెట్టారు కేసులు? జిఎస్టీ వాళ్ళు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టారా? జిఎస్టీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టారా? జిఎస్టీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మీద కేసు పెట్టారా? జిఎస్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా? ఎక్కడని చూపించమనండి. రెండవది ఇన్కమ్ ట్యాక్స్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ సబ్జెక్ట్లో అరైజే కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అంతకుముందు వచ్చేసరికి ఎవడో ఏదో నోట్ చేసుకున్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతమైన అసెస్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్కి సంబంధించి ఎవడు బుక్లో దొరికింది, ఏదో నేను ఇచ్చానని రాసుకున్నాడు, ఆయన పేరు కూడా కాదు, ఏదో ఎక్కడో ఇచ్చానని చెప్పి రాసుకున్నారు. అది మేము రిప్లై కూడా ఇచ్చినా, మా లీగల్ టీమ్ చూసుకుంటుంది. అది స్టేట్ గవర్నమెంట్కి స్కిల్ డెవలప్మెంట్కి ఏం సంబంధం? మరి అంత అమాయకులు లెక్క మాట్లాడితే ఎట్లా? అంటే ప్రజల్ని మరీ రోజు రోజుకి ఎట్లా అంటే ముఖ్యమంత్రి గారు తీసి పడేస్తున్నారు, వీళ్ళకి ఏమి తెలియదు, నేను ఏది చెప్పినా నమ్ముతారు అన్నట్టుగా తయారైనారు. ఒకటి. రెండోది వచ్చేసరికి చేతగాంతనం, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి చెప్పకుండా ఒక డిఐజీ స్థాయి అధికారి నిర్ణయం తీసుకుని పోయి అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే అంతకంటే ఇంకా చేతగాంతనం ఏముంది? ఇంకా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసరు అరెస్ట్ చేస్తే అంటే మిమ్మల్ని అడగకుండా చేశాడని అనుకోవాలా? ఒకవేళ అడగకుండా చేస్తే ఇక మనకు అంతకంటే చేతగాంతనం ఏముంది? ఇంకా అంటే నీ ఆఫీసర్స్ మీద నీ కంట్రోల్ లేదు, నీకు వ్యవస్థ మీద కంట్రోల్ లేదు, నీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో నీకు తెలియకుండా జరుగుతుంది. మరి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళు ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు? ఇవన్నీ తెలియకుండా జరుగుతున్నా. అంటే ఇదొకటి. మూడో అంశం వచ్చేసరికి భయపడుతున్నావా? ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈరోజు రాష్ట్రంలో ఇది ముఖ్యమంత్రి గారు కక్ష కట్టి చేయించాడా లేదా అన్న విషయం ఇది ఈరోజు ఎవరికైనా తెలుసు. ఈరోజు మళ్ళీ నువ్వు ఎందుకు వెనక్కి తగ్గుతున్నావు? నిన్నటిదాకా మీ వాళ్ళ చేత పెద్ద డబ్బా కొట్టించినావు కదా, మా జగన్మోహన్ రెడ్డి గారు తోపు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అది ఇదని చెప్పి సాక్షిలోనే 100 కథనాలు వేసుకున్నారు కదా పేపర్లో అది ఇదని. మరి 32 రోజుల తర్వాత ఈరోజు వచ్చి నాకు తెలియకుండా జరిగిందంటే మరి కొట్టిన డబ్బా అంతా ఏంది మరి మీ మీద? ఆ రోజు చెప్పొచ్చు కదా, బాబు నాకు అంత సీన్ లేదు, నాకు తెలియకుండా అరెస్ట్ చేసినారు, నాకంత సీన్ ఎక్కడుంది? లేదా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం చెప్పి డిఐజీకి ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ కంట్రోల్ ఉంటారు కాబట్టి వాళ్ళ చేత చేపించారేమో, నాకంత సీన్ ఆడుందని మరి ఆ రోజే చెప్పొచ్చు కదా, వాట్ యూ కాల్డ్ యూకే నుంచి రాగానే చెప్పొచ్చు కదా. మరి ఎందుకు డబ్బా కొట్టించుకున్నారు? మూడోది. నాలుగో అంశము, ఈరోజు నేనేమంటే భయపడుతున్నారా మీరు? 30 రోజుల తర్వాత అంటే నాకు సంబంధం లేదని చెప్పుకుంటున్నామంటే దాని అర్థమేంది? ఇది నీ మెడ చుట్టుకోబోతుంది కాబట్టి అధికారులు మీరు ఏమన్నా చావండి, క్రెడిట్ వచ్చిన నాళ్ళేమో తీసుకున్నారు, డబ్బా కొట్టించుకున్నారు మూర్తి గారు, ఈయనే తోపు, ఈయనే చేయగలిగాడు, ఈయన కాబట్టి ఇంకొకరు చేత కాదని. ఈరోజు అది కొంచెం డైరెక్షన్స్ మారి ఎక్కడ మెడకు చుట్టుకుంటుందని కానీ ఈయన వదిలేసేసి రెగ్యులర్ మూడో సాపరండి. అదే కదా ముఖ్యమంత్రి వైసీపీలకు పాపం ఇప్పుడు కొంతమంది అర్థమవుతుంది, ఆయన ఏదన్నా సక్సెస్ వచ్చినేమో నాదంటారు,
ఫెయిల్యూర్ వచ్చిందంటే నాకు సంబంధం లేదంటారు. అయితే పార్టీ కార్యకర్తల మీద చేస్తారు, లేకపోతే సిస్టమ్ మీద సిస్టమ్స్ మీద చేస్తారు. ఏంటి పార్టీ వాళ్ళ మీద వేయటము, లేకపోతే అధికారుల మీద వేయటము, ఇద్దరు ఇలాంటిది ఈరోజు నాకు సంబంధం లేదంటారు. నీ సంబంధం లేకపోతే ఎవడు చేశాడు, అధికారులు చేశారు అంటే వాళ్ళ మెడకు చూడుతున్నావా? రెండోది ఫెయిల్యూర్ అయిందనుకో, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి అవతల మీద పడిపోతాడు. సక్సెస్ అయిందనుకో, నా అంతటో లేడంటాడు. అంటే సక్సెస్ అయితే నీ అంతటో లేడు, ఫెయిల్యూర్ అయితే నువ్వు అవతల మేనేజ్ చేసినట్ట. మేనేజ్ చేసే ఎప్పుడైనా మేనేజ్ చేసుకుంటాం కదా మరి. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత నాగభూషణ్ గారు మాట్లాడతారు.